పదిహేనవ ఆర్థిక సంఘం విధి విధానాలను ఎండగట్టేందుకు ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సిద్ధమయ్యారు. ఇప్పటికే కేరళలో భేటీ అయిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇప్పుడు బీజేపీయేతర రాష్ట్రాల మంత్రులతోనూ భేటీ కావాలని నిర్ణయించారు. వచ్చే నెల 7న అమరావతిలో జరిగే సమావేశానికి రావాలంటూ ఏపీ ఆర్థిక మంత్రి యనమల బీజేపీయేతర రాష్ట్రాలకు ఆర్థిక మంత్రులకు లేఖ రాశారు. పదిహేనవ ఆర్థిక సంఘం విధి విధానాలపై రాష్ట్రాలు పోరుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు కేరళలో సమావేశమై చర్చించగా అమరావతి వేదికగా బీజేపీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించేందుకు సిద్దమయ్యారు. అందుకోసం వచ్చే నెల 7వ తేదీన అమరావతిలో ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహణపై ఏపీ ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ సమావేశానికి రావాల్సిందిగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు మంత్రి యనమల ఆహ్వానాలు పంపారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మిజోరాం, పాండిచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు యనమల ఆహ్వానాలు పంపారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేరళలో తొలి సమావేశం జరిగింది. దీనికి కొనసాగింపుగా అమరావతిలో జరిగే రెండో సమావేశంలో ఉమ్మడి మెమోరాండం రూపకల్పనపై 12 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కసరత్తు చేయనున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో మార్పులు చేయాలంటూ 12 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందంతో రాష్ట్రపతిని కలిసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఏపీ ఆహ్వానానికి సానుకూలంగా మెజార్టీ రాష్ట్రాలు స్పందించాయంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు. ఎన్నికల కారణంగా సదస్సుకు అధికారులను పంపనుంది కర్ణాటక సర్కార్. దీంతో అమరావతిలో జరిగే సదస్సుపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తోందనే అంశంపై జాతీయ స్థాయిలో రాజకీయ అజెండా కావాలని దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు చెబుతున్నారు. అందుకే అమరావతి భేటీలో దానిపై తేల్చేయాలని చూస్తున్నారు.